हाय फ्रेंड्स, ना पेर कृष्ण, वेलकम टू हर्विन वॉइस। फ्रेंड्स, निन्नटि मार्केट रिजल्ट्स चूसिन तर्वात ई रोज मार्केट एला उंडबोतुंदी, अदे विधंगा ग्लोबल मार्केट्स पोजिशन एंटी, नेक्स्ट ई रोज उंडे मेन न्यूसेस एंटी अनेदि ई वीडियोलो डिस्कस चेयबोतुन्नानु। मन चैनल नि फस्ट टाइम विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अदे विधंगा ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్ మినిట్ టు మినిట్ అప్లోడ్ చేసి మీకు స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న సెన్సెక్స్ అనేది 0.45% అనేది లాస్ అవడం జరిగింది, అంటే 171 పాయింట్స్ అనేది లాస్ అయింది. నిఫ్టీ అనేది 39 పాయింట్స్ లాస్ అయింది, అంటే 0.35%. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ అనేది 477 పాయింట్స్ లాస్ అయింది, 2.10% అనేది లాస్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్లో చూసుకుంటే 401 స్టాక్లు అనేవి అడ్వాన్స్లు అంటే ప్రాఫిట్లో ఉండే, అదేవిధంగా డిక్లైన్ల లాస్లో ఉండేవి 1222 స్టాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం టాప్ గేనర్స్ అనేది చూసుకుంటే జీ ఎంటర్టైన్మెంట్ అనేది 7.80 పాయింట్స్ అనేవి గెయిన్ అయ్యి 3.65% అనేది ప్రాఫిట్లో ఉండడం అనేది జరిగింది. అది టాప్స్లో 12 పాయింట్స్ గెయిన్ అయ్యి 3.4% అనేది ప్రాఫిట్లో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా సిప్లా 19 పాయింట్స్ గెయిన్ అయ్యి 2.73% ప్రాఫిట్లో ఉండడం అనేది జరిగింది. రిలయన్స్ అనేది 2.57% అనేది ప్రాఫిట్లోకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్బీఐ అరౌండ్ 9 పాయింట్స్ పడిపోయింది, అందువల్ల 4.51% అనేది లాస్ అయింది. అదేవిధంగా గేల్లో 3.50 పాయింట్స్ అనేది లాస్ అయ్యి 3.70% అనేది లాస్ అవడం అనేది జరిగింది. బజాజ్ ఫైనాన్స్ అనేది 3.33% లాస్ అయింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అనేది 2.95% అనేది లాస్ అయింది. ఓకే, నిన్న మోస్ట్ యాక్టివ్గా ఉండే స్టాక్స్ అయితే రిలయన్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ అండ్ టాటా మోటార్స్. ఓకే, ఇది మెయిన్గా చూడాల్సినవి. నెక్స్ట్ కమోడిటీ మార్కెట్స్ కోసం చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ క్రూడ్ ఆయిల్ అనేది నిన్న 3% అనేది పెరిగింది. నేచురల్ గ్యాస్ అనేది 2% అనేది లాస్ అవడం అనేది జరిగింది. గోల్డ్లో 0.10% అనేది పర్సెంట్ పెరగడం అనేది జరిగింది. సిల్వర్లో 0.07% అనేది లాస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం గ్లోబల్ న్యూస్ చూసుకుందాం. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది 0.52% పెరిగింది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 58 పాయింట్స్ పెరిగింది. ఇది మనకు ఒక పాజిటివ్ న్యూసే. మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అమెరికన్ బజార్ అనేది 2.71% అనేది పెరిగింది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 293 పాయింట్స్ అనేది గెయిన్ చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ మనకి గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. సో మనకి చాలా వాలటిలిటీ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్ మార్కెట్లో. ఇది గుర్తుపెట్టుకొనే మనం ఏని ట్రేడ్ చేసినా పెర్ఫెక్ట్లో ఈ వీటిని చూసుకొనే ట్రేడ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఓకే, మొమెంటమ్ ఇండికేటర్స్ ఆర్ యూ నెగిటివ్ టెల్లింగ్ అండ్ హెవీ రికవరీ. అండ్ అంటే ప్రజెంట్ మన మొమెంటమ్ ఇండికేటర్స్ అనేది నెగిటివ్లు ఉన్నాయి, కానీ ఈరోజు రికవరీ చూపించే అవకాశాలు ఉన్నాయనేసి సంజయ్ అగర్వాల్ గారు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు అనే ఆల్మోస్ట్ ఈరోజు అనేది రికవరీ అయ్యే అవకాశాలు అనేది మార్కెట్ చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, పాజిటివ్ మూమెంట్ అనేది నిఫ్టీ కూడాను బ్యాంక్ నిఫ్టీ కూడాను చూపించబోతుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ న్యూసెస్ చూసుకుంటే, నెక్స్ట్ ఇది మెయిన్ న్యూస్ ఫ్రెండ్స్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ప్రజెంట్ మనకి, అంటే ప్రజెంట్ దాని షేర్ కంపెనీ వాల్యూ అనేది 60 మిలియన్స్ అనేది
కంపెనీ క్యాపిటల్ అన్నమాట. సో తన యొక్క బ్యాలెన్స్ షీట్ని ప్లస్ కంపెనీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇంకా 40 మిలియన్స్ని బూస్టింగ్ చేయబోతుంది. ఈ క్యాపిటల్ని బూస్ట్ చేసి కంపెనీని ప్లస్ బ్యాలెన్స్ షీట్ని కూడా స్టాక్ చేయబో అంటే స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసమని దిస్ ఈజ్ క్యూఐకి హ్యాస్ బీన్ లాంచ్డ్ యాజ్ షార్ట్లీ విల్ బీ బ్యాక్ టు ఫుట్ ప్రైజ్. అంటే షార్ట్లీ అనేది క్యూఐపి అంటే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయితే ఆ తర్వాత మళ్ళీ కొన్ని షేర్స్ అనేవి తన కంపెనీ వాటాని అమ్మి వాటి ద్వారా డబ్బులు బూస్ట్ చేయాలంటే అప్పుడు లిస్టెడ్ అయ్యేది క్యూఐపి అన్నమాట. సో ఈ క్యూఐపి అనేది జనరేట్ చేయబోతుంది. దీనికోసం అనేది 40 మిలియన్స్ని బూస్ట్ చేయడానికి క్యూఐపి రూపంలో రాబోతుంది. దీనికోసం ఒక్కొక్క ప్రైజ్ వాల్యూ అనేది 206 రూపీస్ అనేది పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మీకు 5% అనేది గివ్ ఏ సైడ్ బోనస్ అనమాట, 5% వరకు మీకు బోనస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని వాల్యూ టోటల్ అనమాట 8600 క్రోర్స్ ఫ్రెండ్స్, ఇది అరౌండ్ 8600 క్రోర్స్ అనమాట ఈ క్యూఐపి వాల్యూ అనమాట. దీని అప్డేట్స్ ఇంకా రాబోయే టైంలో వస్తే మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మీరు రాడర్పై చూడాలి ఫ్రెండ్స్, నేను చెప్పబోయే స్టాక్ అనమాట రిలయన్స్ అని. అయితే నేను లాస్ట్ 3 డేస్ నుండి రిలయన్స్ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. మార్కెట్ డీప్ నెగిటివ్లో ఉంది, బట్ నేను ఈ రిలయన్స్ను ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇందులో అప్ ట్రెండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ అనమాట 52 వీక్స్ రీసెంట్లీ హై ఏది క్రియేట్ చేసింది 1105, ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి రీచ్ అయ్యింది స్టాక్. ఇప్పుడు ప్రజెంట్ అనేది 2163 దగ్గర ఉంది. సో మనం దీనికి ఇంటర్డేలో ట్రేడ్ చేస్తే ఒక 10-15 పాయింట్స్ మూమెంట్ అనేది తీసుకోవచ్చు. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా అది ఎప్పుడు తీసుకోవాలనేది నేను చెప్తాను. ప్రజెంట్ ఇది 15 మినిట్స్లో చూసుకుంటే, అదేవిధంగా డే చార్ట్లో చూసుకుంటే 1 డే చార్ట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండికేటర్స్ అనేవి క్లోజింగ్ దగ్గరకు వచ్చాయి. సో మనం ఇక్కడ ఎక్కువ ఇక్కడ బ్రేక్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 2195ని బ్రేక్ చేసిందంటే మరో అప్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సో ప్రజెంట్ వెయిట్ చేయాలి. ఈరోజు అనేది ఇంటర్డేలో చిన్న ప్రాఫిట్తో మనం రిలయన్స్ నుండి ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. ఈరోజు ఉన్న మెయిన్ న్యూసెస్ ఇవే. ఇంకా ఉన్న స్టాక్స్ అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మన టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అర్విన్ వాయిస్ అని, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు మార్కెట్ పాయింట్ టు పాయింట్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ అంటే అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. థ్యాంక్ యూ.